జోస్యం చెప్పబడింది. ఎవరికైనా ఎలాంటి ఇబ్బందులు ఉన్నా ఆ జోస్యం చెప్పించుకుంటే ఎలాంటి సమస్యలైనా తీరుతాయట. మరి అది ఏం జోస్యం అనుకుంటున్నారా? చిలక పంచాంగం లాంటి అలాంటి జోస్యం కాదు, అది తాతల ముత్తాతల తరం నుండి చిలక జోస్యం చెప్తున్నారట. అదేంటి చిలక జోస్యం? అందరు చెప్పేదే కదా, ఇందులో కొత్త ఏమి ఉందని మనకు డౌట్ రావచ్చు. కానీ ఆ ఊరిలో 200 కుటుంబాలు 200 సంవత్సరాల నుండి ఈ చిలక జోస్యం చెప్తూ వస్తున్నారండి. అంటే ఎంత నమ్మకం ఉంటే ఇక్కడికి వందలాది మంది వస్తున్నారు, ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం లక్ష్మీపూర్ గ్రామంలో బుడిగ జంగాల కాలనీ ఉంది. ఆ కాలనీలో తరతరాల నుండి 200 కుటుంబాలు చిలక జోస్యం చెప్పుకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్నాయి. మరీ కాలంలో పంచాంగాలు ఎవరు చూసుకుంటారని మనకు డౌట్ రావచ్చు. కానీ ఇక్కడ పెద్ద పెద్ద పొలిటీషియన్, వ్యాపారస్తులు, చదువుకున్న వాళ్ళు వచ్చి మరీ పంచాంగం చూపించుకొని వెళ్తున్నారట. ఈ జిల్లా నుండే కాకుండా ముంబై, భీమండ్, సోలాపూర్, ఛత్తీస్గఢ్, ఇతర రాష్ట్రాల నుండి ఇక్కడికి వచ్చి చిలక జోస్యం చెప్పించుకుంటున్నారట. అందరిలా కాకుండా చిలకకు ట్రైనింగ్ ఇచ్చి వాటిని మంచిగా చేసుకొని వాటికి కొన్ని విద్యలు నేర్పిస్తూ ఇదే వృత్తిని నమ్ముకొని 100 కుటుంబాలు చిలక పక్షిపై ఆధారపడి బ్రతుకుతున్నారు. ఒక కుటుంబం రోజుకు 500 నుండి 1000 రూపాయల వరకు సంపాదిస్తున్నంటే ఎంత నమ్మకం ఉంటే ఇక్కడికి వస్తారు అనేది వీళ్ళ చిలక పంచాంగానికి నిదర్శనమని తెలుస్తుంది. తరతరాల నుండి చిలక జోస్యం చెప్పుకుంటూ జీవనం కొనసాగిస్తున్నామని, మా తరాలే కాకుండా మా తర్వాత తరాలకు ఈ విద్యను నేర్పించి జోస్యం చెప్పిస్తామని అంటున్నారు. ఇందులో ఎలాంటి మాయామర్మం లేదు. కాలపత్ర గ్రంథాలను చూసి ఇక్కడ వచ్చిన వారికి పంచాంగం చెప్తున్నామని, వారంతా మంచి జరగాలనుకున్నదని ఎక్కువ డబ్బులు ఇచ్చి వెళ్తున్నారని చెబుతున్నారు. ఏది ఏమైనప్పటికీ ఈ కాలంలో కూడా ఇక్కడికి వచ్చి పంచాంగం చూపించుకోవడం అనేది ఇప్పుడు కరీంనగర్లో హాట్ టాపిక్గా మారింది.